ప్రైవేట్ పాఠశాలల మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దని పిడుగురాళ్ళ ఎంఈఓ మల్లికార్జున శర్మ స్పష్టం చేశారు. పిడుగురాళ్ళ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు మంచి విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు స్టేట్ సిలబస్ కాకుండా ప్రైవేట్ స్కూల్స్ లో ఆర్గనైజేషన్స్ తయారు చేసిన పుస్తకాలను సిలబస్ గా వాడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేట్ గవర్నమెంట్ సిలబస్ పుస్తకాలనే వాడాలని సూచించారు. తల్లిదండ్రులు ప్రైవేట్ యాజమాన్యాలతో ఏదైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. పేరెంట్స్ అందరికీ నమస్కారం అండి. నేను నా పేరు మల్లికార్జున శర్మ. నేను మండల విద్యాశాఖ అధికారిగా ఇక్కడ పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఈరోజు తల్లిదండ్రులకు ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో మాట్లాడటం జరుగుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలో నాడు నేడుతో పాటు అనేక హంగులతోటి మంచి బాగా చక్కగా అన్ని వసతులను ఇవ్వటమే కాకుండా మౌలిక వసతులతో పాటు ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్తో పాటు వాళ్ళ యొక్క ఎక్కువ మంచిగా పిల్లల చదువు కూడా రావాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆ విషయం పేరెంట్స్కి ఇంకా తెలియదు కనుక ఈ రకంగా మీ ముందు ఇది వీళ్ళ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా గత సంవత్సరం అమ్మఒడి ఇచ్చినప్పటికీ ప్రైవేట్ పాఠశాల నుండి గవర్నమెంట్ పాఠశాలలో చాలామంది చేరి ఉన్నారు. కరోనా కష్టకాలంలో కూడా కేవలం ప్రభుత్వ బడుల్లో ఉన్నటువంటి విద్యార్థులకి మాత్రమే మరి వాళ్ళ యొక్క సంక్షేమం చూడటం జరిగింది. ఇవన్నీ కాకుండా ప్రైవేట్ పాఠశాల యొక్క మోసపూరిత ప్రకటనలకి తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పర్మిషన్ అడిగేటప్పుడు, స్కూల్ పర్మిషన్ అడిగేటప్పుడు కేవలం స్టేట్ గవర్నమెంట్ పుస్తకాలను మాత్రమే వాడతామని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా మేము విద్యాసంస్థ నడుపుతామని అండర్టేకింగ్ ఇచ్చి వాళ్ళు పాఠశాల రికగ్నిషన్ తీసుకుంటున్నారు. కానీ ఫీల్డ్లో చూస్తే, వాస్తవం చూస్తే వేరు వేరు ఆదర్శ యొక్క పుస్తకాలను వాడుకుంటూ మరి అనేకమైన రూపాయలతో అంటే ఎక్కువ పెచ్చు డబ్బులతోటి పేరెంట్స్ని వాళ్ళని బాగా ఇన్సిస్ట్ చేస్తూ వేలకు వేల రూపాయల పుస్తకాలు అమ్ముతున్నారు. ఇది వాళ్ళ చట్టరీత్యా ఇది కరెక్ట్ కాదు. వారందరికీ ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా వారందరితో మాట్లాడటం జరిగింది. కానీ కొన్ని చోట్ల అక్కడక్కడ ఇంకా పుస్తకాలు అమ్ముతున్నారని నాకు దృష్టికి వచ్చింది. పేరెంట్స్ మీరందరూ అవేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి పాఠశాల స్టేట్ గవర్నమెంట్ రికగ్నిషన్ ఉంటే ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ సిలబస్ను మాత్రమే వాడాలి. మీరు ఆ పుస్తకాలు మాత్రమే కొనండి, వేరే పుస్తకాలు కొనద్దు. మిమ్మల్ని కనుక ఆ పుస్తకాలు కొనండి అని ఇబ్బంది పెడితే వెంటనే నా నెంబర్కి మీరు తెలియజేయాల్సిన కోరుతున్నాను. నా నెంబర్ కూడా ఇప్పుడు మీ గ్రూప్లో ఇప్పుడు తెలియజేస్తాను. నా ఫోన్ నెంబర్ 8790230668 ఈ నా ఫోన్ నెంబరు. దీని గనక మీరు ఏ పేరెంట్ అయినా సరే, పేరెంట్ మాత్రమే బయట వాళ్ళు కాదు, పేరెంట్ మా పిల్లల్ని పుస్తకాలు కొనమంటున్నారు. ఒక ఫస్ట్ క్లాస్ పుస్తకాలు 5000 రూపాయలు, సెకండ్ క్లాస్ పుస్తకాలు 7000 రూపాయలు, ఈ రకంగా వేలకు వేల రూపాయల పుస్తకాల్లోనే వాళ్ళు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కనుక ఈ దృష్టిలో పెట్టుకొని మేము ఏ పాఠశాలకైనా తనిఖీకి వెళ్ళినప్పుడు ఆ పుస్తకాలు గవర్నమెంట్ పుస్తకాలు కాకుండా ఏ పుస్తకాలు వాడుతున్నా ఆ పాఠశాలను సీజ్ చేయడం జరుగుతుంది. కనుక మీ పిల్లలు నష్టపోతారు. ఈ దృష్టిలో పెట్టుకొని ప్రారంభంలోనే మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని మీ అందరినీ కోరుకుంటూ, ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడానికి మీ అందరి సహకారం కావాలి. పిల్లల్ని చక్కగా మా పాఠశాల చేర్పించవలసిందిగా కోరుకుంటూ నమస్కారం.